हाय अंडी नमस्ते नेनु मी सुमा वेलकम टू अवर चैनल थॉट कॉर्नर एबीसी ई रोज मन चैनल दक्षिण काशी का प्रसिद्धि चेंदिन पंचाराम क्षेत्राल्लो ओकटैन द्राक्षारामम श्री भीमेश्वर स्वामी वारी ओक విశిష్టతనీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా ఈ ఆలయానికి ఎంత గొప్ప చరిత్ర ఉందో నేను అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది. అందువల్లనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఎండింగ్ వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను. మేము విజయవాడ నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరామండి. మేము ద్రాక్షారామం రీచ్ అవ్వడానికి 6 అవర్స్ అయితే పట్టింది. రోడ్ అంతగా బాగలేకపోవడం వలన జర్నీ కొద్దిగా లేట్ అయింది. మధ్యలోనే ఒక దగ్గర టిఫిన్ హోటల్ చూసుకొని మంచిగా ఆగి టిఫిన్ తినేసి బయలుదేరామండి. అంటే జర్నీ ఎక్కువ ఉంది కాబట్టి. మేము టిఫిన్ చేసిన హోటల్ అయితే ఇదే, హైవే పైనే ఉంటుంది. ఇది మనం వెళ్ళే దారిలో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. టిఫిన్ అయితే చాలా బాగుంది, నేనైతే రిఫర్ చేస్తాను. అక్కడ నుండి మేము ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా ద్రాక్షారామం వెళ్ళిపోయామండి. ఏలూరు, రాజమండ్రి ఎంతవరకు మనకి హైవే రూట్ కాబట్టి మనకి అంత ప్రాబ్లం అవ్వలేదు. బట్ రాజమండ్రి నుంచి మనం ద్రాక్షారామంకి వెళ్ళే రూట్ చాలా ఆఫ్ రోడ్ అని చెప్పుకోవాలి. రోడ్ అయితే అస్సలు బాగలేదు. సో జర్నీ అంతా వేస్ట్ అయిపోయింది అనమాట అక్కడ. సో మేము ఆలయంకి వెళ్ళేసరికి మాకు 1 o'clock అలా అయిపోయింది. కరెక్ట్గా అది ఆలయం క్లోజ్ చేసే టైం అంట. సో అది కూడా మాకు బెనిఫిట్ అనే చెప్పుకోవాలి. అక్కడ మేము 2 అవర్స్ టైం స్పెండ్ చేసాము. చాలా చక్కగా ప్రతి ఒక్కటి తిరిగి ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకొని ఫొటోస్ అది దిగాము. ముఖ్యంగా ఆలయంలో ఎక్కడికక్కడ శిలాఫలకాలు ఏర్పాటు చేశారండి. ఆలయ చరిత్ర గురించి చక్కగా మనం చదువుకోవచ్చు అన్నమాట. అందులో ముఖ్యంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా మనం ఈ శ్రీ భీమేశ్వర స్వామి వారి గురించి తప్పకుండా తెలుసుకోవాలండి. ఈ ఆలయం అయితే 9వ శతాబ్దంలో చాళుక్య రాజవంశీయుల్లో ఒకరైన చాళుక్య భీముడు అనే రాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినట్లుగా చెప్తున్నారు. అంటే అంతకు ముందే మనకి ఈ ఆలయ ప్రతిష్ట అనేది జరిగినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు ఈ ఆలయాన్ని దర్శించి క్షేత్రపాలకులైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని, ఆలయానికి ఉత్తర దిక్కున శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించినట్టుగా చెబుతూ ఉన్నారు. అలాగే ద్వాపర యుగమున శ్రీకృష్ణుడు, అర్జునుడు, 16వ శతాబ్దమున శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించినారని, పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఒక దివ్య లింగమును పొంది తన మెడలో ధరించి లోకములను బాధించుచుండగా దేవతలందరూ పరమేశ్వరుని యొక్క కుమారుడైన కుమారస్వామిని ఆశ్రయించగా కుమారస్వామి యుద్ధంలో తారకాసురుని మెడలో లింగాన్ని 5 భాగాలుగా ఛేదించి తారకాసురుని పంచప్రాణాలను తీసివేశాడని, అప్పుడు తారకాసురుని మెడలో ఉన్నటువంటి లింగము 5 భాగాలుగా 5 చోట్ల పడి పంచారామాలుగా ఆంధ్రప్రదేశ్ నందు విరాజిల్లుచున్నవి. అందున ఒక భాగము ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరుడు స్వామివారు ఇక్కడ మనకి 2 అంతస్తుల్లో దర్శనమిస్తారు. కింది భాగము చీకటి కోణమని పిలువబడుచున్నది. పైభాగమున స్వామివారికి అభిషేకం, పూజలు నిర్వహింపబడుతున్నాయి. ఈ ఆలయానికి ఇంకొక ప్రాముఖ్యత ఉందండి. పూర్వం దక్ష ప్రజాపతి కుమార్తె అయిన ద్రాక్షామణి తన తండ్రి ద్రాక్షారామం యందు యాగము చేయుచున్న సమయంలో విచ్చేసినందున తన తండ్రి చేత అవమానింపబడి ప్రాణత్యాగమును చేసుకొనెను. అప్పుడు ఆ యొక్క శరీరాన్ని పరమశివుడు భార్య వియోగము చేతన భుజమవేద వేసుకొని ప్రళయ తాండనం చేయుచుండగా శ్రీ మహావిష్ణువు విష్ణుమాయచే ఆ దేహాన్ని ఖండించారని, అందున ముఖ్య భాగాలు 18 శక్తిపీఠాలుగా భారతదేశమంతా విరాజిల్లుచున్నాయి. ఇందు అమ్మవారి నాభిస్థానము మాణిక్యాంబగా 12వ శక్తిపీఠముగా శ్రీ చక్రయంత్రముపై విరాజిల్లుచున్నది. ఇంతటి మహిమాన్వితమైన దివ్యక్షేత్రాన్ని దర్శించడం అనేది చాలా గొప్ప అనుభూతిని మాకు ఇచ్చింది. అంతేకాకుండా శ్రీ దక్షిణామూర్తి మరియు శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల దేవస్థానం ద్రాక్షారామం
క్రీస్తు శకం 1852 సంవత్సరంలో చిత్తూరు జిల్లా వెంకటగిరి సంస్థానంలో దివాన్జీగా పనిచేయుచు ఆ రాజుగారి వద్ద సెలవు తీసుకొని కాలినడకన కాశీపురం చేరుకొని అక్కడ 15 సంవత్సరాలు ఉండి బ్రహ్మచర్యం వహించి శ్రీ దక్షిణామూర్తి స్వామివారి ఉపాసన చేసి అక్కడి మణికర్ణిక ఘాట్ నుండి ఒక శివలింగము మరియు అన్నపూర్ణ విగ్రహమును తీసుకువచ్చి అప్పటి శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయ ధర్మకర్త అయిన శ్రీ రాజా కాకర్లపూడి రాజా గోపాలం నర్సరాజు మరియు రామచంద్రపురం వారిని సంప్రదించి వారి అనుమతితో శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని ఆగ్నేయ భాగమునందు శ్రీ దక్షిణామూర్తి వారిని మరియు అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివార్ల విగ్రహాలను ప్రతిష్ఠించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మాఘబహుళ ఏకాదశి రోజున శ్రీ స్వామివారికి దివ్య కళ్యాణం జరుపుచున్నారు. కార్తీక మాసం చివరిలో లక్ష బిల్వార్చన జరుపుతున్నారు. అంతేకాకుండా ప్రతి గురువారం శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి విశేషముగా అభిషేకములు జరపబడుతున్నాయి. ప్రతి సోమవారం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి అభిషేకములు నిర్వహింపబడుతున్నాయి. ప్రతి శుక్రవారం శ్రీ అన్నపూర్ణాదేవికి కుంకుమార్చన జరపబడుతుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రం గురించి నేను మీతో షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క ప్లేస్ గురించి అలా మనకి బోర్డ్స్ పైన నీట్గా రాసి పెట్టి ఉన్నాయండి, చక్కగా చదువుకోవచ్చు. అలాగే ఈ చెట్టు చుట్టూ నేను గమనించిన ఇంకొక విషయం ఏంటంటే మొక్కుబళ్ళు కడుతూ ఉన్నారండి, సంతానం కోసమని, పెళ్ళిళ్ళు కావట్లేదని. అలా ప్రతి ఒక్కరూ అలా మొక్కుబళ్ళు కట్టున్నాయి. అది కట్టిన తర్వాత వాళ్ళకి కోరుకున్నది జరిగిన తర్వాత మళ్ళా వచ్చి ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారంట. చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా నందీశ్వరుని విగ్రహం అండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా గర్భగుడిలోని శివలింగాన్ని దర్శించుకోవచ్చు అన్నమాట. బట్ ఇక్కడ ముందుగా చెప్పినట్లుగా మొత్తం 14 అడుగుల లింగం, స్ఫటిక లింగం అని చెప్తూ ఉంటారు. ఈ స్ఫటిక లింగాన్ని మనం దర్శించుకోవడానికి ఒక్కసారి అవ్వదండి. ఫస్ట్ మనం కింద అంతస్తులో ఒక పార్ట్ని చూడగలుగుతాము, తర్వాత మనం మెట్లెక్కి పైకి వెళ్ళి రిమైనింగ్ పార్ట్ని చూడగలుగుతాం అన్నమాట. మనం ఎలా చూడాలనుకున్నా మొత్తం శివలింగాన్ని అయితే ఒక్కసారి అయితే చూడలేము. అది ఇక్కడ విశిష్టత అని చెప్తూ ఉన్నారు. అలాగే మనం బయటకు వచ్చిన తర్వాత, గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం, 12వ శక్తిపీఠం అయినటువంటి అమ్మవారిని దర్శించుకోవడం కూడా మనకి చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ ఆలయ ప్రాంగణం అంతా మీరు గమనించినట్లయితే పచ్చని చెట్లు మనకి దర్శనమిస్తాయి. చూస్తున్నారు కదా, గ్రీనరీ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి. అలాగే నడుచుకుంటూ ఇంకొంచెం ముందుకెళ్తే మనం ఇక్కడ శ్రీ కాళభైరవ స్థూల పురాణం గురించి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా సంతానం లేనివారు, సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు ఇక్కడ ఇలా గారెలు బూరెలు దండలతో స్వామివారిని పూజించి వారి వారి కోరికలను చెప్పుకోవడం వలన చాలామంది భక్తులకు ఆ కోరికలు నెరవేరటము. అందువలన ఈ కాళభైరవ స్వామివారిని ఇక్కడ సంతాన కాళభైరవ స్వామివారిగా ప్రసిద్ధి గావించి భక్తులు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని నిత్యం గారెలు బూరెలు దండలతో అలంకరిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఒక విషయం నేను మీతో షేర్ చేసుకోవాలండి, మనకి మధ్యాహ్నం 1:00 నుండి 3:00 వరకు టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంటుంది. సో ఆ టైం కాకుండా రిమైనింగ్ టైంలో వెళ్ళేలాగా చూసుకోండి. కార్తీక మాసంలో అయితే కొంచెం ఎక్కువ టైమే ఈవినింగ్ కూడా ఉంటుందంట, రిమైనింగ్ టైంలో 6-7 కల్లా క్లోజ్ చేసేస్తారని చెప్తున్నారు. అలాగే మనం ఇక్కడ భోంచేయడానికి బయట అన్నదాన సత్రాలు ఉన్నాయి, గుళ్ళోనే అన్నదానం చేస్తూ ఉన్నారు. సో మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే కామెంట్ మాకు చాలా బూస్ట్ అప్ ని ఇస్తుంది. మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ప్రసాదాలు తీసుకొని చక్కగా ఇక్కడ ఒక కుటీరం లాగా ఉండండి. అక్కడ నీడగా కూడా ఉంది. అక్కడ కూర్చొని చక్కగా ప్రసాదాలు అది తినేసి బయలుదేరి వచ్చామండి. ఫైనల్ గా మనం గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే లోపల అంతా ఇలా ఉంటుందండి. ఓల్డ్ టెంపుల్ కదా, చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా విజిట్ చేయవలసినటువంటి టెంపుల్.